ఈ నెల 19వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర మంగళగిరి నుండి ప్రారంభమై బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చేరుతుందని జనసేన పార్టీ నాయకులు గూడూరి శివరాం ప్రసాద్, తోట రాజశేఖర్, శ్రీనివాసరావు తెలిపారు. చీరాల పంచాయతీరాజ్ అతిథి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలలో 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన స్వంత నిధుల నుండి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చెక్కును స్వయంగా ఆయనే పంపిణీ చేస్తారని జనసేన నాయకులు తెలిపారు. అది కూడా వారి ఇళ్లకు వెళ్లి ఆ చెక్కులను పంపిణీ చేస్తారని అన్నారు. వారందరినీ వ్యక్తిగతంగా తీసుకురావాల్సిన బాధ్యత జనసేన నాయకులు, కార్యకర్తలదేనని, పర్చూరులో జరిగే బహిరంగ సభకు ప్రజలు విరివిరిగా హాజరవ్వాలని, అదేవిధంగా కౌలు రైతుల కుటుంబాలలో ఎవరైనా చదువులు చదువుకుంటే వారి బరువు బాధ్యతలు తామే స్వీకరిస్తామని, చేయనేతలు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా తమను సంప్రదించాలని కోరుతున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మా పార్టీ పిఎస్సీ కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి అధ్యక్షతన రేపు 19వ తారీఖు పర్చూరు నియోజకవర్గంలో కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ మరియు ఈ కౌలు రైతులు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వారందరికీ కూడా భరోసా నింపడం కోసం జనసేన పార్టీ చిరు కానుకగా వారికి మేము ఇచ్చే చిరు సహాయంగా 1 లక్ష రూపాయల చెక్ని ఇవ్వడం కోసం ఈ 85 మన ప్రకాశం జిల్లాలో 85 మంది ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే బాగా ఎక్కువగా పర్చూరులో 15, ఎర్రగొండపాలెంలో 15, అద్దంకి 13, చీరాల్లో 2 కౌలు రైతులు ఆత్మహత్యలుగా ఇప్పటివరకు నోటీసులకు వచ్చినాయి. ఇవాళ రేపట్లో కూడా ఇంకా ఏమన్నా మా దృష్టికి తెలియవస్తే వాటిని కూడా తగిన పూర్తి ఆధారాలు, వాటికి కావాల్సిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి కౌలు రైతుల భరోసా యాత్ర పవన్ కళ్యాణ్ గారు మరి చేపట్టిన విషయం అందరికీ తెలిసే. ఇప్పుడు 3 జిల్లాల కార్యక్రమం అయిపోయింది. 4వ జిల్లాగా మరి ప్రకాశం జిల్లాలో పర్యటించడానికి ఆయన 19వ తారీఖు ప్రకాశం జిల్లా వస్తున్నారు. మొదట గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి బయలుదేరి రాజుపాలెం జంక్షన్ మీదుగా జాగర్లమూడి, ఎద్దనపూడి, పచ్చూరు వస్తారు. దారిలో ఎద్దనపూడిలో ఆగి మరి అక్కడ చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తూ దారిలో ఇంకొక ఇద్దరిని పరామర్శించి పచ్చూరు బహిరంగ సభకు వచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ఆ పచ్చూరు సభలో వారికి 1 లక్ష రూపాయల చెక్కులు ఇవ్వటానికి మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని ఆ కార్యక్రమం రూపొందించారు. ప్రకాశం జిల్లాలో ప్రత్యేకంగా పచ్చూరు రావడానికి కారణం